కనిపించే ప్రతి ముఖం వెనుక ఓ అంతర్ముఖం దాగి ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు తనదైన రచనా శైలిలో సినిమాటిక్ వేలో చెప్పిన పుస్తకమే ఈ అంతర్ముఖం. అంతర్ముఖం పుస్తకం గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే, ఈ అంతర్ముఖం పుస్తకాన్ని ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు తన కెరీర్లోనే బెస్ట్ నవల్గా ప్రకటించాడు. ఈ పుస్తకం గురించి ఇండియా టుడే ఏమని చెప్పిందంటే, ప్రతి పుస్తకాభిమాని చదివి గుండెలొత్తుల్లో దాచుకోవాల్సిన భావాలు ఈ పుస్తకంలో ఉన్నాయి, ప్రతి గ్రంథాలయంలోనూ ఉండవలసిన పుస్తకం అండ్ ఇదే పుస్తకం గురించి ఆంధ్రజ్యోతి పత్రిక ఏమని రాసిందంటే, ప్రతి పేజీలోనూ గొప్ప వాక్యాలు ఉన్నాయి, ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలు ఉన్నాయి, ప్రతి భావం పాటుకొని గుండెలను కదిలిస్తుంది, నేను వయస్సులో వృద్ధశవాణ్ణి, జ్ఞానంలో శైశవాణ్ణి, ఇలాంటి గొప్ప భావాలు ఎన్నో ఉన్నాయి పుస్తకంలో. అంతర్ముఖం పుస్తకం స్టోరీ విషయానికి వస్తే, చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ వ్యక్తి ఆత్మకి దేవుడికి మధ్య మనుషుల బంధాలు ప్రేమలపైన చర్చ సాగుతుంది. మనుషుల బంధాలు ప్రేమలు అనేవి అంతా మాయాని స్వార్థమైనవని దేవుడు వాదిస్తాడు, కాదు అవి నిజమైనవని ఆ వ్యక్తి ఆత్మ వాదిస్తుంది. అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి తిరిగి భూమి మీదకు వెళ్ళడానికి ఒక వరం ఇస్తాడు, నీకు ఇకపై ఎటువంటి మరణం ఉండదు అని చెప్తాడు. ఆ శవానికి తిరిగి ప్రాణం వస్తుంది, కానీ నడవలేడు, కదలలేడు, కేవలం చూడడం ఆలోచించగలడం తప్ప. తర్వాత ఆ వ్యక్తికి ఏం జరిగింది, లాస్ట్కి దేవుడు గెలిచాడా లేకుంటే ఆ మనిషి గెలిచాడా, ఆ వ్యక్తి జీవితాన్ని అంతకుముందు ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ పుస్తకంలో రాసిన కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ తల్లిని అనాథాశ్రమంలో వదిలేయడం, ఇంకా తన పెళ్లి జరగడం కోసం తల్లిని చంపడానికి ప్రయత్నించే కూతురు, ప్రణవి క్యారెక్టర్ ప్రాస్టిట్యూషన్ చేయడం, తల్లి శవానికి దహన సంస్కారాలు చేయకుండా క్రిమేషన్పై కాల్చడం, వివాహేతర సంబంధాలు, పక్క వాళ్ళపై రూమర్స్ క్రియేట్ చేయడం, భార్యాభర్త కలహాలు, వీటన్నిటిని సినిమాటిక్ వేలో రాసినా కానీ అవన్నీ మన చుట్టూ సమాజంలో జరుగుతున్నాయి కదా అనిపిస్తాయి. ప్రతి సినిమాలో కొన్ని బెస్ట్ సీన్స్ ఉన్నట్టుగానే ప్రతి పుస్తకంలో కూడా కొన్ని బెస్ట్ లైన్స్ ఉంటాయి. సో నాకు ఈ పుస్తకంలో అనిపించిన బెస్ట్ లైన్ ఏంటంటే, కోరిక అనేది లేని మానవ సమాజాన్ని చూడాలన్న కోరిక బుద్ధ భగవానుడికి పుట్టలేదా, ఈవెన్ అది కోరికేగా. సో వీటితో పాటు ఇంకొన్ని ఏంటంటే, మనిషి జీవితంలో చివరి క్షణాల కన్నా ఒంటరితనం మరేదైనా ఉంటుందా, మత ప్రవక్తలు రాజకీయాల్లో ఉన్నవారు మాత్రమే తమ భావాల్ని వాస్తవంగా కల్పించి చెప్తారు, ఇంకోటి నిజమైన తల్లి అంటే ప్రపంచంలో ఏ బిడ్డకు దెబ్బ తగిలినా విలవిల్లాడాలి, అది నిజమైన తల్లి ప్రేమ అంటే. సో ఇవి నాకు ఈ పుస్తకంలో అనిపించిన బెస్ట్ లైన్స్. ఈ పుస్తకం చదవడం వల్ల యూజ్ ఏమిటంటే, ప్రతి మనిషికి తన సొంత జీవితం ఉంటుంది, తనకు నచ్చినట్టు జీవించాలనే మైండ్ సెట్ ఉంటుంది, కానీ మన మైండ్ సెట్కి వ్యతిరేకంగా పక్క వాళ్ళకు భయపడి సమాజానికి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మానవ సంబంధాలు అనేవి ఎంత యాదృచ్ఛికంగా ఉంటాయో క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు మొదటి పేజీలో కొన్ని లైన్స్ ఉంటాయి, మాట చేత ఒకటవటమే నిజాయితీ, నీ వ్యక్తిత్వంతో నువ్వు బతుకు, నిన్ను ఇష్టపడే వాళ్ళు నీతో ఉంటారు, లేని వాళ్ళు నీ నుంచి దూరంగా పోతారు. ఈ పుస్తకం చదివిన తర్వాత మనం మోటివేట్ అయ్యేది కూడా ఈ విషయంలోనే అనిపిస్తుంది. ఈ పుస్తకం కనుక మీ దగ్గర లేకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ రీడింగ్.